ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీ అందరికీ శ్రీక్రోతి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది రోజు నాకు షిఫ్ట్ ఉండే అనమాట ఆఫ్టర్నూన్ త్రీకి అయిపోతుంది సరే ఇంటికి వచ్చి పూజ చేసుకుందాం అని చెప్పి నేను షిఫ్ట్కి వెళ్ను అండ్ ఆ రోజు నేను చాలా లైక్ ఆలోచిస్తుండే ఇండియాలో వంట అయిపోతుండే ఆ గుడికి వెళ్తే అదొక వైబ్ వేరే ఉంటుంది ఇక్కడ గుడికి కూడా వెళ్తారు వైబ్ ఉంటుంది అన్నీ బాగుంటుంది ఎంతైనా ఇండియా ఇండియా అనే కదా సో అలా ఆలోచించుకుంటూ షిఫ్ట్కి వెళ్ళిపోయాను ఏదో ఇంకా పండగ మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ వచ్చింది బట్ ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం టూ ఇయర్స్ నుంచి అవుతూనే ఉంది కాబట్టి అలవాటు అయిపోయింది అండ్ షిఫ్ట్ అయిపోయింది నేను ఈవినింగ్ ఇంటికి వచ్చేసాను అప్పటికే ఇంట్లో ఎవ్వరూ లేరు సో ఇంటిని అలాగే పెట్టి పూజ చేయలేం కదా అని చెప్పి ఇంకా నేను ఓపిక తెచ్చుకొని మొత్తం ఊడ్చి తుడిచి క్లీన్ చేసేసిన అప్పటికి ఘోరం టైర్డ్ అయిపోయినా ఇంకా షిఫ్ట్ కూడా చేసి వచ్చిన కదా ఇంకేం పూజ చేస్తాంలే అనిపించింది కానీ ఉగాది మన పండుగలు అన్నీ స్టార్ట్ స్టార్ట్ చేయేదే న్యూ ఇయర్ ఏంటో ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఉగాది అనగానే ఆ స్పెషల్ ఉంటుంది కదా సో ఆ వైబ్ మిస్ అవ్వద్దు మా ఇంట్లో ఎవరికి కూడా మిస్ చేయొద్దు అని చెప్పి నేను ఇంకా ఓపిక తెచ్చుకొని కుకింగ్ స్టార్ట్ చేసిన నా దృష్టిలో పండగ అంటే నలుగురితో కలిసి వంట చేసుకొని దేవుడికి మొక్కి కూర్చొని తిని ఎంజాయ్ చేయడం ఇంట్లో పండగ సో నేను అలాగే చేసుకుంటాను ఏ పండగైనా కూడా ఫుడ్ మాత్రం మంచిగా చేయాలి అనుకుంటాను ఓపిక ఉన్నప్పుడు సో ఈసారి నేను పులిహోర భక్ష్యాలు మాడికే పులిహార నార్మల్ది కాదు ఇప్పుడు మనకి మ్యాంగోస్ వస్తాయి కాబట్టి మాడికే పులిహోర భక్ష్యాలు అండ్ ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి మస్ట్ కాబట్టి అదే సో ఈ మూడు చేద్దాము నా ఫ్రెండ్స్ వచ్చే లోపల అనుకున్నాను అండ్ నాకు అప్పటికీ ఓపిక అయిపోయింది నా ఫ్రెండ్ వచ్చేసింది తన హెల్ప్ తీసుకొని నేను మాడికే పులిహోర చేశాను అనమాట యాక్చువల్లీ నా దగ్గర మాడికే తురి మీది లేదు వచ్చినప్పుడు తనతోనే తెప్పించాను టేస్ట్ చాలా బాగా వచ్చింది ఆ రోజుకంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంది అసలు ఇంకా వాడికే లేదే అనుకున్నాం మళ్ళీ తెచ్చుకొని ఈసారి చెయ్యాలి ఏమో దేవుడికి చేసినప్పుడే అలా టేస్ట్ కుదిరిపోతుంది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అండ్ నేను పులిహోర ఎప్పుడైనా చేసేటప్పుడు రైస్లోనే ఆయిల్తో పాటు పసుపు వేస్తాను అప్పుడు ఏమవుతుందంటే ఆ పులిహార కలిపేటప్పుడు మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఆ కలర్ ఆ టెక్స్చర్ మంచిగా వస్తుంది అనమాట ఈసారి మీరు పులిహోర చేసేటప్పుడు ఈ టెక్నిక్ ఈ ట్రిక్ ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది శ్రీ క్రోధినామ సంవత్సరం అనేది మనకి అరవై తెలుగు సంవత్సరాలలో ముప్పై ఎనిమిదవది అండ్ మనలాగా ఉగాది అని డిఫరెంట్ నేమ్స్తో ట్వెల్వ్ స్టేజ్ జరుపుకుంటారు ఈ న్యూ ఇయర్ అనేది వరల్డ్ వైడ్గా ఉంటుంది కానీ ఈరోజు ట్వెల్వ్ స్టేజ్ జరుపుకునేది ఉగాది మాత్రమే గుడి గుడిపాడవా అని బైసాఖి అని చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి బట్ మన ఏపీ తెలంగాణలో మాత్రం ఉగాది అని అనుకుంటాము చాలామంది అంటూ ఉంటారు కదా ఎప్పుడు సంతోషంగానే ఉన్నా లైఫ్ బాగుండదు ఎప్పుడు బాధలున్నా కూడా లైఫ్ బాగుండదు లైఫ్ అంటే సుఖదుఖాలతో ఉండాలి అంటే సుఖము ఉండాలి దుఃఖం ఉండాలి అన్నీ ఉండాలి అని చెప్పి సో ఈ ఉగాది అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట మన లైఫ్లో తీపి వగరు చేదు పులుపు ఉప్పు కారం షడ్రుచులు ఉంటేనే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో ఉగాది పచ్చడి లైఫ్ కూడా అంతే బాగుంటుంది సో హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగానే ఉండాలి అనుకోవద్దు హ్యాపీగా లేనప్పుడు హ్యాపీగా లేమే అనుకోకదు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఆ స్టేజ్ని మనం యాక్సెప్ట్ చేయాలి సో యాక్సెప్టెన్స్ ఇస్ ద బెస్ట్ అనమాట ఫైనలీ హ్యాపీగా పూజ చేసేసుకున్నాం మొత్తానికి షిఫ్ట్ అయిపోయి ఇంటికి వచ్చి అన్నీ క్లీన్ చేసుకొని వంట చేసుకొని దేవుడికి పెట్టేసిన సో హ్యాపీ అండ్ చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది అండ్ మా ఇంటి కింద వాళ్ళకు కూడా చేసి తీసుకెళ్ళి ఇచ్చేసాను తర్వాత మేము అందరం కూర్చొని భక్ష్యాలు నెయ్యి తిన్నాము ఓ మై గాడ్ హెవెన్ అసలు నిజంగా హెవెన్ మన తెలుగు ఫుడ్స్లో ఏముంటుందో తెలియదు కానీ రియలీ హెవెన్ నేను ఈ వీడియో నిన్న తీశాను ఇవాళ వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను సో నేను ఇవాళ షిఫ్ట్కి వెళ్ళాను అక్కడ నా ఫ్రెండ్ స్పానిష్ అమ్మాయి ఉందనమాట తనకి బేసిక్గా రైస్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం సో నేను మన టొమాటో రైస్ దద్దోజనం అన్నీ తనకు చెప్పాను తనకి పులిహోర తెచ్చాక ఎంత మెచ్చుకుందంటే మన ఇండియన్ ఫుడ్ని రెసిపీ అడిగింది చేసుకుంటుందంట చూడాలి చేసుకుంటుందో లేదో అండ్ తర్వాత మన ఉగాతితో పాటు రంజాన్ కూడా కదా సో మా స్ట్రీట్ అంతా రంజాన్ పండుగతో కలకలలు ఆడిపోతుంది మెహందీస్ పెట్టించుకుంటున్నారు షాపింగ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు సో అది నేను ఉగాది ఎంజాయ్ చేసి భక్షాలు తినుకుంటూ మంచిగా అలా స్ట్రీట్ చూస్తూ ఎంజాయ్ చేసాను అంతే సో ఇదండి నా ఉగాది ఫెస్టివల్ నేను ఇలా జరుపుకున్నాను ఎక్కడున్న అబ్రాడ్లో ఉన్న అంతరిక్షంలో ఉన్న మన తెలుగు పండగలు మన రిచువల్స్ మనం చేసుకునే విధానాలు నేను ఎప్పటికీ మర్చిపోను ఈ వీడియోతో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ట్రై నాట్ టు ఫర్గెట్ అవర్ కల్చర్ అండ్ రిచువల్స్ ప్రతి ఒక్క పని మనం పండగ రోజు చేసేది ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అది మనకు తెలియకపోవచ్చు బట్ ప్రభావితం అవుతాం దాంతో మనం చేసే పూజ వల్ల మెంటల్ పీస్ వస్తుంది ఆ ఫుడ్ వల్ల లైక్ యునో మనం చేసే ఫుడ్ ఏ క్లైమేట్కి ఏ సీజన్కి బట్టి ఆ సీజన్ మనం పండగల రూపంలో ఆ ఫుడ్ తింటూ ఉంటాము మీ అందరికీ ఈ వీడియో అండ్ షార్ట్ అండ్ స్వీట్ కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్